సైబర్ నేరగాళ్లు కొత్త రకం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుండి పంపినట్లు స్క్రాచ్ అండ్ విన్ కార్డులతో పోస్ట్ రూపంలో పంపిస్తారు. అందులో ఉన్న స్క్రాచ్ కార్డును స్క్రాచ్ చేయమంటారు. అందులో పెద్ద మొత్తంలో నగదు గెలిచినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయినా మీ ఫోన్ నంబర్, డేటా, బ్యాంక్ అకౌంట్, ఆధార్ డీటెయిల్స్ తిరిగి వారికి పంపిస్తే మీరు గెలుపొందిన నగదు మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందని చెప్తారు. మీ కార్డును వారికి పంపించగానే గెలుపొందిన నగదు మీరు పొందాలంటే ముందుగా ట్యాక్స్ రూపంలో కొంత నగదును చెల్లించాల్సి వస్తుందని చెప్తారు. మీ వాట్సాప్ నంబర్కు క్యూఆర్ కోడ్ను పంపించి దాని ద్వారా ముందుగా ట్యాక్స్ రూపంలో 10% లేదా 20% చెల్లించాలని చెప్తారు. ఈ విధంగా సైబర్ నేరస్తులు కొత్త రకం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు గుర్తించవలసింది ఏమనగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఏవి కూడా పోస్ట్ ద్వారా, గిఫ్ట్ ద్వారా, లాటరీ కార్డ్స్, స్క్రాచ్ కార్డ్స్ వంటివి పంపించవు. అదే విధంగా ఎవరు కూడా ట్యాక్స్ రూపంలో ముందస్తుగా నగదు చెల్లించాలని అడగరు. కావున ఇది సైబర్ నేరకాల వలానే గమనించండి. అతిగా ఆశపడొద్దు, మోసపోవద్దు. మీ బాపట్ల జిల్లా పోలీసు.